ఎంపీ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ లో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ నెల 30వ తేదీని మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఒక ఆనవాయితీ. 30 తారీఖు నవంబర్ 30వ తేదీని మరి ఆ రోజు ప్రత్యేకించి పెద్దలు గౌరవనీయులు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు, మరి ఎమ్మెల్సీ ఎంవిఎస్ మూర్తి గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు, అలాగనే పత్రికా రంగంలో మరి అధ్యక్షులు గంటల సింగబాబు గారు, మరి కేఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి మరి సేవా కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. సుమారు 3800 మంది 4000 మందికి పేదలకి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టాం. మరి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసి ముఖ్యంగా 10 మందికి చెప్పడంలో కారణం ఏంటంటే, మరి ఇలాగ ఇంప్రెస్ అయ్యి ఎవరైనా సరే ఇంకా చేస్తుంటే పేదలకి మంచిదని ఒక ఉద్దేశంతో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనకు వచ్చిన దాంట్లో కొంత శాతం మరి పేదలకు ఖర్చు పెట్టడం వల్ల మరి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో మరి 10 మందికి ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. అన్న కందులు నాగరాజు గారి జన్మదినం అంటే ఈ ఊర్లో ఒక పర్వదినం. ఎందుకంటే గత 18 ఏళ్ళుగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల నిరుపమానం ఎంతోమంది పేదలకు బాసుడిగా నిలిచి మరి వారందరినీ కూడా అపన్న హస్తాలతో ఆదుకొని వారందరికీ కూడా నిరంతరం కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే చాలామంది ధనవంతులు ఉన్నారు ఈ నగరంలోని, అందరికీ కూడా దాతృత్వం ఉండాలని ఏం లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత పేదలకు అందించాలన్న దృక్పథం గల పెద్దలు సోదరులు నాగరాజు గారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇదే సమయంలో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో మరి వారి కుటుంబంగా దక్కింది. చాలా కాలం నుంచి కూడా ఆయన చేపడుతున్న కార్యక్రమాల్లో మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా నేను కూడా పాల్గొనడం జరుగుతుంది. మన అందరి తరఫున మీరు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు నిరంతరం ఏదో ఒక సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. 18 ఏళ్ళ నుంచి ఒక చారిటబుల్ ట్రస్ట్ని సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆషామాషీ కాదు.